పాట నీ నోట పలకాల శిలక అన్నాడో కవి. కవి చెప్పినట్లు పాటలు పాడిన చిలుకలను చూసాం, కవితలు జాతకాలు చెప్పిన చిలకలు చూసాం. గణపతి సచ్చిదానంద స్వామీజీ ఆశ్రమంలో చిలుకలైతే శ్లోకాలు కూడా చెబుతున్నాయి. అసలు విషయం ఏంటంటే ఇన్ని రకాల చిలుకల్ని చూసిన మీరు ఒక కొత్త రకం చిలుకను చూడబోతున్నారు. ఈ చిలుక మిగతా వాటిల్లా కథలు కహానీలు చెప్పదు. ఎందుకంటే ఈ చిలుక రూటే వేరు. రోజు జామ పండ్లు సీమసింతకాయలు తిని బోరు కొట్టినట్టుంది. ఈసారి వెరైటీగా ట్రై చేసింది. ఇక్కడ ఈ చిలుక ఏం చేస్తుందో చూడండి. ఈత చెట్టెక్కి కళ్ళు తాగుతోంది. పాపం ఎంత దాహం వేసిందో ఏమో. ఎక్కడా నీళ్లు దొరక్క ఆ పని చేసుంటుందిలేండి. అంతమాత్రాన చిలుక చిలుక కాకుండా పోతుందా? నిజామాబాద్ మండలం కుర్నాపల్లిలో ఈ అరుదైన దృశ్యం చోటు చేసుకుంది.